Thanks. తప్పదనే విషయము బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుస్తున్నాం, రికార్డు కావాలి. ఒక స్టెప్ వాళ్ళు ముందుకు వేశారు. కాంగ్రెస్ మంత్రివర్గము మొత్తము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఆ మీటింగ్ పెట్టడం అంటేనే ఒక రకంగా ఇస్తాను నుంచి అనుమతి లేకుండా అంతమంది మంత్రులు చేయడం అనేది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఏమిటంటే తానే తెలంగాణ తెచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు నమ్మాలి. నమ్మాలి అంటే వాళ్ళు వెళ్ళి అడుగుతూనే తెలంగాణ ఇస్తే వాళ్ళకి ఆ క్రెడిట్ రాదు. కొంచెం కాకుండా కొంచెం పోరాడి తీసుకొచ్చారు అనేది ఒకటి. ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్ళు కూడా దీని కొరకు చాలా పోరాటం చేశారు, రోడ్ మ్యాప్ ఇచ్చారు, మీటింగ్ పెట్టారు. ఇదంతా వాళ్ళ బాధలు వాళ్ళు ఈ ఎన్నికల దృష్ట్యా వాళ్ళు చేస్తున్నారు. రాత్రి నాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చాలా దగ్గరి అడ్వైజరు అలా అంటే వాళ్ళ ఇద్దరికైనా చాలా ఆత్మీయుడు కూడా. ఆయన ఒక గంట సేపు నాకు ఫోన్ చేసి కొన్ని ఇన్పుట్స్ కావాలి, తెలంగాణ గురించి కొన్ని ఇన్పుట్స్ కావాలి. ఆ ఇన్పుట్స్ ఆయన అడిగింది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం అంటూ వస్తే మార్జినలైజ్డ్ సెక్షన్స్కి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రయోజనం ఉంటుందా. అంటే ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క సోషల్ బేస్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉందని, మరి తెలంగాణ రాష్ట్రం అంటే ఇస్తే ఈ వర్గాలకి ప్రయోజనం ఉంటుందని మనం చెప్పగలమా, ఎట్లా అని చెప్తారు. లేక మళ్ళీ అప్పర్ కాస్ట్ వీళ్ళే పవర్ మొబిలైజ్ చేస్తారా. ఇది థింక్ వన్ ఆఫ్ ది అక్కడ అంతర్గతంగా జరుగుతున్న చర్చలు బహుశా ఒక భాగం. ఏం చెప్పానంటే ఇనీషియల్గా తెలంగాణ వచ్చిన తర్వాత మార్జినలైజ్డ్ సెక్షన్స్ పవర్లోకి వస్తారు, వేరే వాళ్ళు పెద్ద అధికారం వస్తుంది అనేది నా అంచనాలు అది అంత సులభం కాదు. పవర్ఫుల్ సెక్షన్స్ కానీ సెకండ్ లేయర్ లీడర్షిప్ ఏదైతుందో, ఒక ప్రజాస్వామ్య సంస్కృతి ఏదైతుందో, అది అంత్యశ్రీ దగ్గర నుంచి ఊరంటి వెంకన్న దాకా అంటే మా అల్లం నారాయణ దగ్గర నుంచి ఎక్కడపడి గానీ ఒక మల్లేపల్లి లక్ష్మి గానీ ఒక లేయర్ ఆఫ్ లీడర్షిప్ ఎమర్జ్ చాలా ఆర్టికల్. బహుశా దేశంలో ఏ ప్రాంతంలో కూడా వెనకబడిన తరగతుల గురించి కానీ దళిత వర్గాల గురించి కానీ ఇంతమంది కళాకారులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు, రాజకీయాల్లో జాయింట్ యాక్షన్ కనుక్కున్న వాళ్ళు చాలా విస్తృతంగా ఉన్నారు కాబట్టి కొంత డెమోక్రటిక్ కల్చర్ ఒక తెలంగాణలో సాధ్యమే. మీడియా ఎవరి చేసుకోకుండా పవర్ విల్ గోట్ హ్యాండ్స్ ఆఫ్ దోస్ వెరీ పవర్ఫుల్. అట్లా పవర్ అంత తొందరపరుచుకుంటే సమాజం మా. కానీ దీంట్లో ఆయన ఒక ప్రశ్న ఏంటంటే బట్ వాట్ విల్ బి ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, బట్ తెలంగాణ ఇస్తే వాట్ విల్ బి ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. నేనన్నది ఏంటంటే చాలా డిపెండ్స్ ఇప్పుడు టీఆర్ఎస్ ఎలా ఉంటుంది, తర్వాత మిగతా పార్టీలు ఎలా. ఎందుకంటే చంద్రశేఖర్ రావు గారు చాలా సైలెంట్ ఉన్నారు కాబట్టి అదొక ఎనిగ్మా లాగా వాళ్ళకు కూడా ఒకళ్ళు పార్టీస్ ఫర్ ది టైమ్ బీయింగ్ సైలెంట్. నిజానికి అసలు టీఆర్ఎస్ వెరీ యాక్టివ్ గా తెలంగాణ ఒక స్టెప్ ముందుకు పోయింది కదా, దానికి దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అటోమేటిక్లీ ఇస్తే. కానీ మీరు మరి కాస్త సైలెంట్గా ఉంటే మేము తెచ్చినట్టుగా ఉండాలి, తర్వాత అగ్రిమెంట్ పోతామని తెలియదు. జానారెడ్డి కేసీఆర్ కలిసిన మాట ఆలోచిస్తే కాన్ఫిడెన్షియల్ బట్ ఆఫీ కాదు కలిసారు వాళ్ళు. కాస్త చర్చ జరుగుతున్నాయి, మేము కూడా రాజనాథ్ సింహ్ గారు అన్నీ కలిసాం, బాగా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టుగా ఉండాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళ ప్రయత్నం, ఇది వాళ్ళ ఒక క్యాలిక్యులేషన్. కానీ ఆ ప్రాంతం నుంచి ఉండేటువంటి రెండు ప్రధాన అంటే వాళ్ళని వీళ్ళు అంత మార్పులై చేయడానికి వీల్లేదు. తర్వాత వెరీ పాప్ మనం వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. క్యాపిటల్ ఎప్పుడైనా చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది కనుక తప్పకుండా వాళ్ళు చాలా పవర్ఫుల్. నా దృష్టిలో ఈ ప్రపోజల్ ఏదైతే పెట్టారు కర్నూలు అనంతపూర్ పెట్టి తెలంగాణ స్టేట్ అనకుండా హైదరాబాద్ స్టేట్ అని, ఎందుకంటే ఓల్డ్ హైదరాబాద్ స్టేట్ దే ఆర్ బార్గెనింగ్ ఫర్ భద్రాచలం, భద్రాచలం నా ప్రాంతంలో కలిపి
ఈ రెండు జిల్లాలు కలిపి హైదరాబాద్ స్టేట్. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ నుంచి వెళ్ళిపోయింది రాజసింహన అన్నది. కానీ హైదరాబాద్ స్టేట్ అంటే ఎలా ఉంటుంది? కర్నూలు అనంతపూర్ విషయంలో తెలంగాణలో కలపాలని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా, దేర్ నో సర్ప్రైజ్. బికాస్ ఫైనలీ వెన్ చిప్స్ ఆర్ డౌన్ ఇట్ ఇస్ వాటర్. కృష్ణా రివర్, కృష్ణా రివర్ ఇస్ కమింగ్ ఇన్ ద మోర్ ప్రాసెస్ లో కృష్ణా రివర్ ఇస్ అది మనకు బయట కనిపించలేదు కానీ అంతర్గతంగా వాళ్ళ ఏంటంటే కృష్ణా రివర్ లో వాళ్ళ నీళ్ళ షేర్ ఎదుగుతుందో అది దట్ ఇస్ వెరీ సీరియస్ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం అని. ఒకవేళ తెలంగాణలో ఆ ప్రాంతాలు రెండు జిల్లాని కలిపితే తెలంగాణకు వచ్చే నీళ్ళ వాటాల నుంచి ఆ రెండు జిల్లాలు కూడా ఎందుకంటే కృష్ణా బేసిన్ లో ఉన్నాయి కదా. ఆంధ్ర ప్రాంతం కలిపితే రాయలసీమ వాళ్ళు మా షేర్ ఏంటని అడుగుతారు. కడపకే రాజశేఖర రెడ్డి గారు కృష్ణా రివర్లో నుంచి ఎన్ని నీళ్ళు తీసుకుపోవాలి అని నీళ్ళు తీసుకుపోయారు. మనకు తెలియకుండానే ఆయన నీళ్ళు తీసుకెళ్ళారు. కడపా పీపుల్ ఆర్ హ్యాపీ అందుకని రాజశేఖర రెడ్డి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అనంతపూర్ ఇస్ వెరీ బ్యాక్వర్డ్. ఆ క్రైటీరియా మీద నీళ్లు అనంతపూర్ ఒకవేళ కర్నూలు అండ్ కర్నూలు వాళ్ళు నిన్న మా దగ్గర ఫ్రెండ్ ఉన్నాడు ఫ్యామిలీ ఇది అనుకుంటున్నానంటే వాళ్ళు ఎంత ఎక్సైట్ అయిపోయారంటే అమ్మ మేము తెలంగాణ కలిస్తే సార్ మీకు డిన్నర్ ఇస్తాం మీకు అది చేస్తాం అమ్మ ఎంత మంచి వాళ్ళు చెప్తారు రాత్రి హాజరు కర్నూలు వాళ్ళు తెలంగాణ మాకి ఆంధ్ర వాళ్ళు ఉందనేది ఒక ఫీలింగ్ ఉంది. రాయలసీమ ఐడెంటిటీ ఏమవుతుంది అనే ఒక సమస్య ఉన్నా కానీ హైదరాబాద్ స్టేట్ నీవు కలపాలనడానికి నేను చెప్తున్నా అంటే నాకు అర్థమైన కారణం ఏంటంటే ఇస్ కృష్ణా రివర్ కనుక రివర్ వాటర్ విషయంలో ఎట్లా తెలుస్తారు అనేది కూడా ఉంటుంది. కనుక దాంట్లో భాగంగా ఇది వస్తే వచ్చి ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్రపోజల్ వాళ్ళు పెట్టి మేము హైదరాబాద్ స్టేట్ మీకు ఇస్తాము పది రాష్ట్రాలతో కూడి హైదరాబాద్ నగరం మీరే తీసుకోండి కానీ రెండు జిల్లాని మీ దాంట్లో కలుపుకోండి మీకేం ఆప్తిక మీరు అడిగిన తెలంగాణ ఇస్తున్నాం కదా రెండు జిల్లాల వాళ్ళు మా సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు మీతో కలుస్తారు మీరు కలుపుకోండి అన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎట్లా ఆర్గ్యుమెంట్ పెడతారు అనేది అది మన సమస్య. రాయలసీమ వాళ్ళు వాళ్ళేమనుకుంటే వాళ్ళ సమస్య. కానీ వాట్ విల్ బి ది రియాక్షన్ ఫ్రమ్ ది తెలంగాణ అంటే వాళ్ళు చెప్పడం ఏం చెప్తారంటే మేము తెలంగాణ ఇచ్చే వస్తున్నాం కదా పది జిల్లాలతో ఉండే పది కాదు 12 ఇస్తున్నాం హైదరాబాద్ కూడా మీరే అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్ అనేది పెడితే పెట్టవచ్చు. ఎందుకంటే దాంట్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో కృష్ణా రివర్ ఈజ్ నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వాళ్ళకు వాటర్ యొక్క వాల్యూ ఏదైతే తెలుసుకో తెలంగాణ వాళ్ళకి తెలియదు వాళ్ళు. అందుకని క్యాలిక్యులేషన్స్ వేసుకోవడంలో వాళ్ళు ఇవన్నీ మీరికి ఏదన్నా అంతిమంగా వాళ్ళకు కావాల్సింది హైదరాబాద్ నగరం మీద వాళ్ళ క్లెయిమ్స్ ఏముంటాయి కృష్ణా రివర్ మీద వాళ్ళ షేర్ ఏముంటుంది ఇది వాళ్ళకు ప్రధానంగా అక్కడ అడ్డమొస్తున్న సమస్య. కనుక కృష్ణా రివర్ మీద కొంత కాంట్రవర్సీ ఉండొచ్చు అది ఎట్లా తెలుస్తారో మనం ఆలోచించవలసి ఉంది. ఒక ఆల్టర్నేట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ పైన యాక్సిడెంట్ అర్థం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి అని ఒక మాట అన్నాడు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ స్టేట్ ఇవ్వడానికి లేదు ఆర్టికల్ 3లో స్పష్టంగా పార్లమెంట్ విత్ మెజారిటీ కెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాల్సి వస్తుందంటే ఒక అంటే వాళ్ళు ఆలోచిస్తున్నది ఏమిటంటే హైదరాబాద్ నగరం క్యాపిటల్ అది ఐ థింక్ యాదగిరి సాగు ఒప్పుకున్నాడు కొన్ని రోజులు వాడి క్యాపిటల్ ఒకటి ఉంటుంది లేదా జాయిదల్ కాసావచ్చు ఇప్పుడు కొన్ని రోజులు వాడి క్యాపిటల్ లేదు కదా ఎక్కడ పోతారు కానీ కొన్ని రోజులు ఉండాలి. ఇది హైదరాబాద్ యూ లొకేట్ 2 క్యాపిటల్ సిటీస్ అంటే రెండు రాష్ట్రాల రాజధానులు ఉంటే సిటీ హ్యాస్ టు బి యూనిట్ ఎంత బికాస్ వెన్ దేర్ ఇస్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కాన్ఫ్లిక్ట్ దెన్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ కాబట్టి ఇట్ హ్యాస్ టు బి యూనిట్ టిల్ 2 స్టేట్స్ ఆర్ సెపరేట్ కనుక అమెండ్మెంట్ చేయకుండా యూ నాట్ క్రియేట్ ఏ యూనియన్ టెరిటరీ. సో దేర్ ఫోర్ దే ఆర్ వండరింగ్ హౌ డు యూ లొకేట్ ఏ క్యాపిటల్ ఇన్ హైదరాబాద్. ఆంధ్ర ప్రాంతం రాజధాని కూడా హైదరాబాద్లో మనం ఎట్లా లొకేట్ చేస్తాము అనేటువంటి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అందుకని ఒకవేళ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అంటే యూనియన్ టెరిటరీ చేయాలి కాదు వాళ్ళని రెండు రాజధానులు మీరు రాజధాని ఒప్పుకుంటున్నారు కొంతకాలం వాళ్ళు రాజధాని ఉందా మనం మొదటి నుంచి అడుగుతున్నాం ఎక్కడ పోతారు కొంతకాలం ఉందని కొంతకాలం ఉన్న ఇన్ ప్రిన్సిపల్ మనం ఒప్పుకున్నప్పుడు లీగల్గా రెండు రాజధానులు ఉంటే నగరము ఎవరికి చెందింది అనేటువంటి సమస్య ఉంటుంది కాబట్టి టిల్ 2 స్టేట్స్ ఆర్ క్రియేటెడ్ ఇది కొంతకాలంగా యూనియన్ టెరిటరీ ఉంటుంది అన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు లీగల్గా కానీ కాన్స్టిట్యూషనల్గా కానీ లాజికల్ కానీ పొలిటికల్గా కానీ దీన్ని ఎట్లా రెస్పాండ్ అవుతారు మనం అది కూడా సమస్య అక్కడ ఉంది. ఆ సమస్య ఉంది మనం ఇప్పుడు క్యాపిటల్ కట్టుకోండి క్యాపిటల్ కట్టుకోవడానికి వాళ్ళు 5 లక్షల కోట్లు అడుగుతున్నారు. ఎలా కోర్స్ ఇస్తారా ఎంత ఇస్తారు మేము 1 లక్ష కోట్లు ఇవ్వచ్చు వాళ్ళకి క్యాపిటల్ సిటీ ఎక్కడ ఇవన్నీ వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి కానీ
అంటే జెన్యున్గా తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి మీకు తెలంగాణ ఇవ్వడానికి మేము ఒప్పుకుంటున్నాం, 10 రాష్ట్రాలతో 10 జిల్లాలతో ఇస్తున్నాం, కానీ మా క్యాపిటల్ మీరు చాలా కాలం కొంతకాలం ఉద్యోగం అంటున్నారు, కొంతకాలంగా మేము పెట్టుకోవడం కోరు, కానీ మీరు హైదరాబాద్లో మా క్యాపిటల్ పెట్టుకోనివ్వండి, కనుక హైదరాబాద్ నగరాన్ని ఇన్నోవేటబుల్గా కాన్స్టిట్యూషన్లో చేయాలి అన్నప్పుడు మనకు ఆ సమస్య అలా వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అనేటువంటి సమస్య కూడా ఉంది. బట్ నా దృష్టిలో అంటే వాళ్ళు అంటే నేను ఇంకా ఒక విషయం చెప్పాను, ఒక సంవత్సరం క్రితము ఉండవల్లి అనుకుమార్ గారిని నేను ఎయిర్పోర్ట్ కలిసి ఆయన నాకు కొంత మేము ఆంధ్రాలో దశాదిశ చేసినప్పటి నుంచి కొంత ఆయన నాతో కాంటాక్ట్, అంటే ఏం సార్ మరి తెలంగాణ ఒప్పుకోరా ఇది ఏం అసలు ఇంతకాలం ప్రజలు పోరాడుతున్నారు కదా అంటే హరిగోపాల్ గారు ఇవ్వాలని మాకు కానీ తీసుకోవాలని మీకు ఎక్కువ ఆలోచించండి తీసుకోవాలని మీకు నేను ఏమంటున్నా మీరు మీద ఆలోచించండి. మళ్ళీ మన కేవీపీ రామచంద్రరావు అరుణ్ కుమార్ లాస్ట్ వీక్ నేను మన ఆల్ పార్టీ మీటింగ్ ఢిల్లీకి వెళ్తుంటే అక్కడ ఆ కనిపించినప్పుడు నేను మళ్ళీ అడిగాను ఏం మీ అభిప్రాయం మారిందంటే పరిష్కార దిశగానే సమస్య వెళుతుంది పరిష్కార దిశగానే వెళుతుంది అనేటువంటి ఒకటి చెప్పాడు. కొంచెం మెలోడ్గా ఉన్నాడు కానీ ఆ మెల్లోడౌన్ అరుణ్ కుమార్ సడన్గా రాజమండ్రిలో మీటింగ్ పెట్టాడు. ఇంకా రాజమండ్రి మీటింగ్లో మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారంటే తెలంగాణకు నేను ఆపోజిట్ కాదు కుమార్, తెలంగాణకు వ్యతిరేకం కాదు అని కేసీఆర్ ఏం చెప్పాడు చెప్పాడు టీవీ పెట్టాడు కేసీఆర్ ఈ లెక్కలు చెప్పాడు దాని మీద నేను కూడా టీవీ ఛానల్లో కూర్చొని అరుణ్ కుమార్ గారి నేను ఆయనేమో కేసీఆర్ మీద నేనేమో అరుణ్ కుమార్ ఈ కామెంట్ నడుస్తున్నాయి. 36,000 కోట్లు ఎక్సైజ్ కానీ స్టేట్ సేల్స్ ట్యాక్స్ కానీ అవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 36,000 కోట్లు ఇంత హైదరాబాద్ మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఆయన చెప్పిన అసలు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన దానికి చెప్పిన డీజిల్ పెట్రోల్ మేము కాదు మేము కారు కొట్టే దానికి డ్యూటీ మేము పెట్రోల్ కొట్టే పెట్రోల్ మేము పెట్టే ట్యాక్స్ ఇదంతా కలిపి 36,000 కోట్లు తర్వాత క్యాంకర్ నన్ను అడిగారు మరి మీరేమంటే 36,000 కోట్లు ఇప్పుడు డీజిల్ ఉన్నప్పుడు ఇది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇది తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాస్తారా అవుతుంది వర్కౌట్ దానికి అర్థం ఉండాలి కదా ఎట్లా వర్కౌట్ చేస్తారు దాని మీద దానికి లెక్కలు ఉండవు అట్లా ఎక్సైజ్ డ్యూటీలో అట్లా డివిజన్ ఉండదు కాబట్టి 36,000 కోట్ల కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తే వాళ్ళకంటే ఒక రాజధాని ఉంటే 36,000 కోట్ల ఆదాయం ఆ రాజధానికి ఉంటే ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ వైట్ నాకు అది ఆర్గ్యుమెంట్ అవసరం పోసింది ఫేవర్ ఆఫ్ సెపరేట్ ఆంధ్ర నిజానికి ఆంధ్ర ప్రాంతంలో ఉండే రైతులు విజయవాడ నుంచి ఒక ఆయన మాట్లాడాడు మా ప్రశ్నలు ఏదో అడుగుతున్నారు టీవీ ఛానల్లో విజయవాడ ఆయన పాపం చెప్పాడు హరిగోపాల్ గారు మీరు హైదరాబాద్ తీసుకుంటే మాకు వద్దే వద్దు మమ్మల్ని మాకు వద్దయండి సార్ మా విజయవాడ అంతా పాడు చేశారు డబ్బులు తీసుకుపోయి హైదరాబాద్లో తగ్గిస్తారు ఆయనే మా అన్నం పంపండి విజయవాడ ఆయన ఎవరు అంటారు మీరు విజయవాడ అంటారు ఒక నేను ఒప్పించడం కాదు వాళ్ళే మొదటి నుంచి రైతులే ప్రధానంగా రైతులకి తమ సర్ప్లస్ ఏదైతుందో వచ్చిన అదనపు ఆదాయం ఏదైతుందో అది తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు అనేటువంటి రైతుల విషయంలో మాత్రం ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి అక్కడ. కానీ రైతులకు వెళ్ళి చెప్పారంటే మరి ఒకవేళ హైదరాబాద్ సెపరేట్ అవుతే నీళ్ళ సంగతి ఎట్లా కృష్ణా నీళ్ళ సంగతి ఏంటి అక్కడ రైతులు పట్టుకున్నారు కానీ కృష్ణా నీళ్ళలో కాస్త వాళ్ళకు న్యాయం కాదు న్యాయం కంటే ఎక్కువ నీళ్ళు కావాలి అనే దాన్ని వాళ్ళు ఎట్లా సాటిస్ఫై చేసుకుంటారని కూడా ఒక సమస్యగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేవరకు ఏంటంటే మనకు నీళ్ళ విషయంలో ఒకసారి థ్యాంక్స్ టు విద్యాసాగర్ రావు గారికి ఒక ఎడ్యుకేషన్ జరిగింది కానీ నీళ్ళ వాల్యూ మనకు తెలుసని నేను అనుకోలేదు ఇప్పటికి కూడా. మనం ఇంత తెలంగాణ కొట్లాడుతున్నాం మనకు తెలంగాణ కావాలి కావాలంటారు కానీ మనకు నీళ్లు ఏదో నీళ్లు నిధులు నియామకాలం పాపం జయశంకర్ గారు చేసిన ప్రయత్నం నీళ్లు నేను అంటున్నాను కానీ నిజంగా నీళ్ళ దగ్గరకు వచ్చే వరకు దీని వాల్యూ ఏమిటో కొంచెం అర్థమైంది కానీ ఒక టీఎంసీ అంటే ఏమిటి దానికి 8,000 ఎకరాల భూమి సాగు అవుతుంది అనేది మనకు తలకాక తెలియదు. వైభవనాథ్ జిల్లా లేకపోతే ఇంతమంది రిప్రజెంటేటివ్స్ ఉండి బచావతో దయదల్చి అయ్యో ఈ జిల్లా కేంద్రాలు కానీ ఆయన దూరాలు ఇచ్చారు దయదల్చి ఇచ్చాడు అడిగింది కూడా కాదు అని ఎంత బ్యాక్వర్డ్ అన్నట్టు. ఒక రివర్ తమ జిల్లా నుంచి పోతుంటే ఒక పొలిటికల్గా సెన్సిటివ్ క్లాస్ ఎకనామిక్గా కొంత క్యాపిటలిజం అనేది తెలిసిన వాడైనా దీనిని అంత వృధాగా తన జిల్లా నుంచి పోనివ్వడు. కానీ మహబూబ్నగర్ జిల్లా ప్రాబ్లం ఏంటంటే ఇసే కాంట్రాక్టర్ క్లాస్ అది ఎమర్జీ కావడం లేబర్ కాంట్రాక్టర్ క్లాస్ లేబర్ కాంట్రాక్టర్ క్లాస్ మరి ఎత్తి మీరు బ్యాంకులలో ఎక్కడ అండి మహబూబ్నగర్ జిల్లాలో మేజర్ అకౌంట్ ఎవరిదంటే లేబర్ కాంట్రాక్టర్స్.
కనుక వాళ్ళకి వేస్టేజ్ ఇట్లా లేవు రాజధాని దీనిలో లేనంత కాలం వీడు మైగ్రేషన్ పోతూనే ఉంటారు కాంట్రాక్ట్ తీసుకుపోతున్నారు డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు ఇది వెస్టర్న్ ఇంట్రెస్ట్ తయారీ లేదా బైబుల్ ఉన్నారు ప్రతి నేను 27 నుంచి కొట్లాడుతున్నాను బైబుల్ ఉన్నారు నేను ప్రతి ఎమ్మెల్యే దగ్గర మా వాళ్ళతో మా బైబుల్ ఉన్నారు వాళ్ళు ప్రతి 13 ఎమ్మెల్యేస్ ఒక్క 2 గంటలు కూర్చొని చెప్తే ఒక ఎమ్మెల్యే అంటాడు మీకేం పని సార్ యూనివర్సిటీ చదువు చెప్పుకోకుండా దీనికెందుకు అంటే మీ పని మీరు చేస్తే మా పని మేము మా ఆ పని చేయడానికి మీ పని మేము చేయవచ్చు అంటే ఇది వాటర్ కాన్షియస్నెస్ థ్యాంక్స్ టు విద్యాసాగర్ పాప అని చెప్పి 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 ఎడ్యుకేటెడ్ కానీ రేపు నిజంగానే ఆంధ్ర ప్రాంతంలోకి ఏమైతే పూత పోయిందా కొన్ని నీళ్లు ఓ తెలంగాణ అయితే వస్తున్నదన్న మన సంతృప్తి ఏంటో తెలంగాణ అర్థం చేస్తే చాలు తెలంగాణ ఎంత దాకా మనం చూద్దామంటే జయశంకర్ సార్ కూడా అనేవాడు ఎంత సార్ చెప్పినా సార్ ఇష్యూస్ రైజ్ చేయండి అంటే దాకాసారి తెలంగాణ ఇప్పుడు ఎట్ నాట్ నేను చూసుకో వచ్చిన తర్వాత మనం ఇచ్చేద్దామని ఆయన చాలా సందర్భంలో అనేవాడు నేను అనుకోవడం ఏంటంటే ఆ సంకేతాలన్నీ కూడా తెలంగాణ వైపే పోతున్నాయి తెలంగాణ ఇష్టం ఇస్తూ ఒకటి రెండు చిక్కుముళ్ళు పెట్టి ఇస్తారు ఆ చిక్కుముళ్ళను మనం ఎలా ఇప్పుకుంటాము మన పక్షాన మన ప్రజల పక్షాన తెలంగాణకు మరింత న్యాయం జరిగేట్టుగా లేదా తెలంగాణ ప్రకటన వచ్చింది కాబట్టి సరే ఏదో పోయి మనం ఇంత పోరాడితే తెలంగాణ అన్నట్టు వచ్చింది కాబట్టి సరే కొంత నీళ్లు పోయినా కొంత కాలం వాళ్ళు ఇక్కడ ఉన్నా మనకు పర్వాలేదు అని అంత సమయం అనుకో తెలంగాణ వాళ్ళు ఆలోచిస్తే సమస్య అంత గట్టిట్లా కాదు కానీ మరి మరి అన్యాయంతో తెలంగాణ వస్తే ఎట్లా అని అనుకుంటే కొంచెము జట్లంగానే ఉంటుంది దాకా ఇది ప్రియాప్తుంది మన మధ్యన మనం జరగవలసిన చర్చ కానీ ఆఫ్టర్ నిజాం కాలేజ్ మై ఫీలింగ్ ఈజ్ మై గట్ ఫీలింగ్ ఈజ్ దే వాంట్ టు అనౌన్స్ తెలంగాణ బట్ గివెన్ ఇంప్రెషన్ దట్ కాంగ్రెస్ పార్టీ బ్రాట్ తెలంగాణ ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడి చివరికి తెలంగాణ తీసుకొచ్చారు ఇది మన అందరం ఒప్పుకోవాలి ఈ 12 ఏళ్ళ నుంచి వేద్ కుమారు అటు గద్దరు ఇటు పోదంటాము జాయింట్ ట్యాక్సీ కమిటీ మన వేద మన వివేకు అని వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు వాటి రాకుంటుందే బట్ జనానికి మన రాజనరసింహ మన వాళ్ళు మాత్రం ఇంటాక్ట్ రేపు గెలుస్తారు ప్రజలు ఓట్లు ఇస్తారు ఎందుకంటే తెలంగాణ తెచ్చారు అనే దాంట్లో ఏమవుతుంది ఇస్తారు ఓట్లు వేస్తారు గెలిచిన తర్వాత నా దృష్టిలో ఫస్ట్ రౌండ్ లో మనకు క్వాలిటేటివ్ చేయడం కొంత సెకండ్ రౌండ్ లో దినంతి తెలంగాణ డెమోక్రటిక్ ట్రెడిషన్స్ అండ్ స్ట్రగుల్ ట్రెడిషన్ అండ్ కల్చర్ తప్పకుండా ఇది మోర్ డెమోక్రటిక్ తర్వాత తప్పకుండా మోర్ పార్టిసిపేట్ మోర్ ఈక్విటబుల్ అనేటువంటి ఒక కల్చర్ తెలంగాణలో వస్తారనేటువంటి నమ్మకం అలాంటి తెలంగాణ కావాలని నేను కోరుకుంటున్నాను కనుక అలాంటి తెలంగాణ కొరకు మనం ప్రయత్నం చేయవలసింది కూడా అప్పుడు వేద్ కుమార్ ఏదైతే చర్చ ఏదో జరుగుతున్నాడో ఇంకా చాలా సీరియస్ చర్చ పెట్టవలసి వస్తుంది వచ్చింది అయిపోయింది మళ్ళీ పోతాం సాయంత్రం మీటింగ్ అనకుండా నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనం ఇంతే జాగ్రత్త వహిస్తే వీ కెన్ బిల్డ్ ఎ తెలంగాణ ఫర్ గుడ్ పీపుల్ డైట్ చేసుకోవాలి టైప్ ఆఫ్ థ్యాంక్ యూ నాకు ఇంట్లో ఎవరో గెస్ ఉన్నారు అందుక నేను అనుకోవద్దు బట్ ఐ విల్ నాట్ సంబంధం థ్యాంక్ యూ టు ఒకటేమో ఫర్ సమ్ రీజన్ తెలంగాణ మూమెంట్ మనం ఎట్లా బిల్డ్ చేసి వచ్చామంటే ఈ 10 రాష్ట్రాలు హైదరాబాద్ కాన్షియస్నెస్ లో అదే ఉండిపోయింది ఐడెంటిటీ తెలంగాణ కల్చర్ హిస్టరీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే నేను టీచింగ్ లైన్ లో ఉన్నాను కదా సపోజ్ నేను క్లాస్ రూమ్ లో తెలంగాణ హిస్టరీ చెప్పాలి తెలంగాణ ఇస్తే నా కుతుబ్ షాయిస్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ అసలు షాయిస్ తర్వాత ఆంధ్ర ప్రాంతం 1800 ఎట్లా విడిపోయింది 1800 రాయలసీమ ఎట్లా విడిపోయింది తెలంగాణ ప్రాంతాన్ని కొంటే చరిత్ర ఏమిటో మనం చెప్తాం పాపం ఈ రెండు జిల్లాలను కలిపితే అవాళ్ళ చరిత్ర మనం ఎక్కడ పెట్టామో మన చరిత్ర పుస్తకాలు తెలియదు అంటే హిస్టరీ ఎంత డిస్టార్ట్ అయిపోతాయంటే మళ్ళీ వాళ్ళ చరిత్రనేమో రేపటి నుంచి ప్రారంభం అవుతుంది మన రెండు జిల్లాలు వాడికి ఇంత చరిత్ర ఉంటుంది అది మనం తెలంగాణలో కలిపారు అంత తప్ప అంటే ఐడెంటిటీ పాలిటిక్స్లో దేర్ ఇస్ ఎ హిస్టారికల్ మెమరీ ఒక చరిత్ర ఉండేటువంటి ఒక కలెక్టివ్ మెమరీ ఆ కలెక్టివ్ మెమరీని థ్యాంక్స్ వీళ్ళందరూ కలిసి దాన్ని బాగా ప్రమోట్ చేస్తారు టుడే తెలంగాణ అంటే 10 జిల్లాలనే ఉంది కానీ రెండు జిల్లాలను కలపడం అనేది ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది దీని డిస్టార్ట్ జాగ్రఫీ డిస్టార్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్ రాయలసీమ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ ఐ ఫీల్ సార్ పాపం వాళ్ళకు చరిత్ర ఉంటుంది వాళ్ళు కూడా చరిత్రలో తిరగదు
ఆ చరిత్ర రెండు జిల్లాలు అటు రెండు జిల్లాలు కలిపితే ఒక ప్రజల యొక్క కంప్లీట్ కల్చరల్ హిస్టరీ ఎప్పుడు పోతుంది కదా, రాయలసీమ వాడు ఏం చెప్పుకోవాలి? Baldari is a part of it. But Baldari is a head of pain. There is no question of it, dead body only. they are saying there is something called Rayalaseema. And Rayalaseema is an identity. People's history, culture. Another alternative, possible alternative. ఒకవేళ హైదరాబాద్ నగరానికి చేసి రాయలసీమకి ఒక కౌన్సిల్ ఇచ్చి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దేని ఆర్థిక టు బి పార్ట్ ఆఫ్ దట్ ఇస్ పాసిబుల్. అంటే అంటే ప్యాకేజ్ గురించి అయితే నాలుగు ప్యాకేజ్ అంటున్నారు, నార్తాంధ్ర, రాయలసీమ, హైదరాబాద్, తర్వాత తెలంగాణ అనేది వీటికి ప్యాకేజెస్ ఉన్నాయని ఫోర్ ప్యాకేజెస్ అంటున్నారు. ఈ ఫోర్ ప్యాకేజ్ లో ఒక పాసిబిలిటీ ఏంటంటే రాయలసీమ వాళ్ళకి నీళ్ళ విషయంలో కొంచెం అష్యూరెన్స్ ఇవ్వగలిగి ఒకవేళ వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి ఒక పెద్ద ప్యాకేజ్ ఇస్తే మీరు ఆంధ్ర ప్రాంతంలో కొంతకాలం కొనసాగడం ఏదో చేయండి అని అంటే కూడా దట్ కెన్ బి వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. బట్ పర్సనలీ క్లాస్ ని ఈ రెండు జిల్లాలను కలపడం అనేది సమహౌ ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ టు రికన్సైల్ విత్ దట్ కాన్సెప్ట్. అంటే బికాస్ ఆఫ్ మై ఐడెంటిటీ అనేది మనకుండే అవగాహన అనేది ఐ థింక్ దట్ ఇస్ ద ప్రాబ్లమ్. అదర్వైజ్ సొల్యూషన్ అలా వస్తుంది సార్, పొలిటికల్ సొల్యూషన్ ఎట్లా వస్తుందంటే మనం అనుకున్నట్లు రాదు సార్. సొల్యూషన్ విల్ నాట్ కమ్ దిగా వాడు మీకు హైదరాబాద్తో కూడిన మీరు పది జిల్లాలతో కూడిన తెలంగాణ కృష్ణా నీళ్లు మీకు ఇచ్చి తర్వాత హైదరాబాద్ స్పెషల్ ప్యాకేజ్ వాళ్ళు అక్కడెక్కడో పోతారు అని అంత నీట్గా వాడు సొల్యూషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ రీజియన్ కూడా వాడు రికన్సైల్ చేయాలి కాబట్టి ఎక్కడో వాళ్ళు క్వశ్చన్స్ అడ్రస్ చేయడంలో మనకు కొంత కాంప్రమైజ్ ఉంటుంది. ఎంతవరకు మనం కాంప్రమైజ్ కాదు ఇప్పటిసారి హౌ యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భవిష్యత్ గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. Do we need to always compromise on each and every? No, I am not saying compromise. What I am saying is... So what you are saying is we need to actually fight back, sir. All this is where when he offers you... But you should not accept it, sir. Because the problem is that you have a problem with your problem. My problem is that you have a problem with your problem. You also think from the other side. No, the intellectuals will be taking the decision. క్లారిటీతో ఇది మీ తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ నగరంతో వాళ్ళు వెళ్ళిపోతారని అనడం అనేది పొలిటికల్ గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ సేమ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ హౌ దే థింక్. ఐ వాంట్ దట్ తెలంగాణ షుడ్ ఎండ్ ఆఫ్ ది హోల్ థింగ్. కృష్ణా రివర్లో మనకు రెజిట్మెంట్ ఉండే నీళ్ళ షేర్ ఇస్తే మా మనసు నడిచేలా కొంత బాగుపడుతుంది. సో ఐ వాంట్ దట్ నో దట్ టైప్ ఆఫ్ తెలంగాణ టు బి క్రియేటెడ్ సో దట్ వీ ఆర్ సాటిస్ఫైడ్ వన్స్ ఫర్ ఆల్. ఇంత హిస్టారికల్ గా ఇంత ఆస్పిరేషన్స్ ఉన్నాయి వీఆర్ సాటిస్ఫైడ్. బట్ సపోజింగ్ వెన్ యూ ఆర్ డిసైడింగ్ అదర్ సైడ్ తెలిసి ఏంటి మీరు అంత వాళ్ళు ఉద్యోగం మా సంగతి ఏమంటున్నప్పుడు ఏమి చెప్పకూడదు మీకేమి ఇవ్వమని అన్నానికి రాదు ఏదో ఎక్కడో చోటు అడ్రస్ ది ప్రాబ్లమ్. ఆ ప్రాసెస్ లో దే విల్ డెఫినెట్లీ ఆస్క్ దట్ మీనేం కన్సెషన్ సిస్టమ్ మీకు తెలంగాణ ఇస్తున్నా, వాట్ కన్సెషన్ యూఆర్ గివింగ్ టు డూ, వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్ టు గివ్. మనకు తెలియదు కదా మనం వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్. మీరు అంటే కాంప్రమైజ్ అని కాదు, కాంప్రమైజ్ అని కాదు. సపోజ్ దే కాల్ యూ మీకు పది జిల్లాలతో ఉన్న హైదరాబాద్తో ఇస్తామయ్య కానీ ఆ ప్రాంతం వాళ్ళు ఇవ్వంటున్నారు మరి మరి ఏం చేయమంటారు అని అంటే మీరు ఏదో చెప్పాలి కదా సార్. ఫస్ట్ మనం చూసుకుని తర్వాత నువ్వు చూస్తుంటారు ముందే చెప్తున్నా పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇస్ మై డిమాండ్. దట్ ఇస్ మై వాట్ ఐ వాంట్. ఆల్ ది ఫోర్ ప్రోస్ తెలంగాణ షుడ్ నీడ్ ఇన్ దిస్ సెంటర్. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్ ఒక విషయాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మనము విషయం సమగ్రంగా చూడవచ్చు. అవర్ సెంటిమెంట్ ఓన్లీ వాట్ విల్ మ్యాటర్ ఇస్ ఇన్ ది పొలిటికల్ సిస్టమ్. వాడు ప్రాసెసింగ్ లో వాడు రకరకాల సజెషన్ పెడతారు, పెట్టినప్పుడు ఒక లీస్ట్ డ్యామేజ్ అయ్యేటువంటి సలహా ఓపిస్తారు. ఇచ్చినప్పుడు ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ అంటున్నాను. అందుకని ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ దట్ హౌ వి ఆర్ గోయింగ్ టు రెస్పాండ్. మనం ఎట్లా దానికి స్పందిస్తామని అంటున్నా చెప్తున్నాను కానీ అది అలా ఉంటే బాగుంటుంది. రెండు జిల్లాలతో తెలంగాణ ఊహించలేకపోతున్నాను అంటున్నాను అని మై పర్సనల్ ఒపీనియన్. కానీ మై పర్సనల్ ఒపీనియన్ అక్కడ నేను డిసిషన్ మేకింగ్ లో కూర్చున్నప్పుడు డెఫినెట్లీ దర్ ఆర్ ప్రెషర్స్ అండ్ కౌంటర్ ప్రెషర్స్. ఇంతకాలం ఆగింది కదా తెలంగాణ, ఎలా ఆగింది, ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు,
అంటే దేర్ మస్ట్ బి లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద అదర్ సైడ్ వైట్ ఎకనామిక్ పవర్ ఉంది మీడియా వాటి చేతిలో ఉంది యూ డోంట్ బిలీవ్ దట్ వాట్ ఇస్ ది పవర్ దే హ్యావ్ ఆఫ్ ది మీడియా ఆఫ్ ది నేషనల్ మీడియా ఉద్యమం ఉంది వాళ్ళకి. దే ఆర్ ఇన్వెంటింగ్ దేర్ ఓన్ ఐకాన్స్ నౌ, దే ఆర్ ఇన్వెంటింగ్ దేర్ ఓన్ హీరోస్. వాళ్ళ వాళ్ళ చరిత్రను, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించుకునే కార్యక్రమంలో పడ్డారు. ఆల్రెడీ ఆ పరిరక్షణ సంస్థ అనేది ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది. రాయలసీమ విల్ గెట్ టాగ్డ్ ఆన్ టు తెలంగాణ. There will be an upsurge in Rayalaseema. So therefore, please, probably most likely, Saranattuga, Rayalaseema came in with a special treatment too. And that will be the most sensible thing to do. That is what we can expect, and we will look forward to that. Thank you very much, sir. And I think he has got a preoccupation, so that's why. We have a question to him. Please be precise. హలో, ఇప్పుడు దీనికి ఇప్పుడు మన
ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు కానీ తర్వాత జార్ఖండ్ ఏర్పడినప్పుడు కానీ దానికి ఇప్పుడు దీనికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు 1953 పరిస్థితి వేరు, 2013 పరిస్థితి వేరు. మరి విజయవాడ కానీ, ఈ రోజు మన వైజాగ్ కానీ, ఈ రోజు మన కడప తీసుకోండి, తిరుపతి తీసుకోండి, వాళ్ళు వాళ్ళ స్టేట్ క్యాపిటల్ నాన్ ప్లేస్ లో పెట్టుకొని నడిపించుకోవాలి. అంతేగాని 15-5 కూడా Please. So one point, sir. In 1953, when they got separated from Andhra's residency as Andhra state, they did not demand for a common capital with Chennai. They demanded, but they were kicked out. So I'm giving you a hint. Sir, we are ready to kick them out. Right now. Please. May I now request Captain L. Pandagaretti garu to speak on this, sir. హైదరాబాద్ వాళ్లకు ఇవ్వడంలో చాలా దుర్మార్గమైన పని జరుగుతుంది సార్. ఒకటి సార్, ఇంకోటి సార్, దయచేసి ఒకటి నాలుగు సార్, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మేధావులే ఉన్నారు, దాంతో పాటు కూర్చున్న వాళ్ళంతా మేమైతే హెచ్చిన ఉన్నాం, మేము ఆ స్థాయిలో మేము లేము కాబట్టి మాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా హైదరాబాద్ సగం అని ఇట్లా అన్నారనుకో మన చరిత్ర మళ్ళీ ఇదే కొద్ది సార్. ఒక చిన్న విషయం సార్ నేను చెప్పడానికి మొదలు, ఇంకోటి సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సీమాంధ్ర పార్టీలు తెలంగాణకు మేము అనుకూలం అంటూనే ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈరోజు కూడా అంటే కన్నీళ్లు ముసలు కన్నీళ్లు కాల్చున్నాయి, అంటే ఓట్ల కోసమే తప్పిస్తే మళ్ళా తెలంగాణ ప్రజలు మోసం చేయాలని ఇలా మీరు చెప్పగలుగుతారా సార్? నమస్తే తెలంగాణ, నేను ప్రతి వారం ఒక కాలం రాస్తున్నాను. కాలంలో నా అభిప్రాయాలు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కాబట్టి నా అభిప్రాయాలు చాలా ఓపెన్ గానే ఉన్నాయి. మరి ఒక్కటి ఏంటంటే, నేను ఆలోచించే పరిస్థితిలో ఉంది ఒకటి పొలిటికల్ ఇష్యూ. మనం ఒకే యాంగిల్ అంటే మన యాంగిల్ నుంచి మనం ఆలోచించి ఎంత లాజికల్ గా ఆర్గ్యూ చేయాలో అంత లాజికల్ మనం ఆర్గ్యూ చేస్తాం, కానీ ఇష్యూ మరి అక్కడ కూర్చున్నప్పుడు చేసినప్పుడు ఒక ప్రెషర్ ఎకనామిక్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎట్లా ఎమర్జ్ కావచ్చు అని కదా మనం చెప్పారు. ఇలా ఎమర్జ్ కావచ్చు, ఇలా పాసిబిలిటీ ఉంది, అది అన్ని కాదు ఇలా ఉంది. ఒకవేళ అలా జరిగితే మన రెస్పాన్స్ ఏమిటి అని దాంట్లో రెస్పాన్స్ వెరీ క్లియర్. మన రెస్పాన్స్ ఇస్ వేర్ ఎమోషనల్ అటాచ్ టు హైదరాబాద్, మాకు వాళ్ళు ఎక్కడ పోతారో క్యాపిటల్ పెట్టుకోవాలి కడప. నేను ఆ మాట నేను మీడియానే చెప్పాను, క్యాపిటల్ ఎక్కడ పెట్టుకోవాలని అడిగితే కడపలో పెట్టుకోవాలంటే విశ్వనాథ్ భూమి దొరుకుతుంది, ల్యాండ్ దొరుకుతుంది, అక్కడ పెట్టుకోవాలి. అది వేరే లైటర్ సార్, సీరియస్లీ చర్చ అంటే అదే కదా, చర్చ పెట్టినట్టు ఏంటి ఇష్యూ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎట్లా రెస్పాండ్ అవుతామండి? యు ఆర్ నాట్ ఎమోషనల్, కాబట్టి ఎమోషనల్ ఉన్నాము, కానీ ఇష్యూస్ మనం అనుకున్నట్టుగానే పరిష్కారం అవుతాయంటే అట్లా జరుగుతాయా? ఓన్లీ ఆస్కింగ్ ఫర్ టు రిఫ్లెక్ట్, అంత జరిగిపోయిందని కాదు నేనేదో దాన్ని సపోర్ట్ చేశాను. పాసిబుల్ ఆల్టర్నేటివ్ ఈ ఆర్టిస్ట్ ఎట్లా ఉండొచ్చు, తెలంగాణ ప్రజలు దానికి ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఈ చర్చలో పాల్గొంటున్నాం మీరు అందరం కూడా, మన అందరం కూడా ఉద్యోగంలో పాల్గొన్నవాళ్ళం కాబట్టి మనము కొన్ని విషయాలతో సంసిద్ధత ఉంది. నిజంగానే ఆ ఇష్యూ వచ్చినప్పుడు షుడ్ బి ఏబుల్ టు ఫైట్, మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఇదే కదా ప్రిపేర్నెస్ అనేది, ప్రిపేర్నెస్ టు ఫైట్. మీరు ఇంటలెక్చువల్ కూడా ఫైట్ చేయాలి కదా, ఇప్పుడు మన మా కానీ మన ఎమోషనల్ అంటే ఏమంటే మనం ముందు వ్యూ టు ఫైట్. లాజికల్ యూ హ్యావ్ అడ్వాన్స్ అండ్ ఆర్గ్యుమెంట్, ఏం ఆర్గ్యుమెంట్ చెప్తాం మనం? వాళ్ళు 20 జిల్లాలు కలుపుతున్నాయంటే వద్దు అని అంటే వద్దు అంటే ఎందుకు అని ఆర్గ్యూ చేయాలి కదా. మా గణం లేదు, నీ చర్చ లేదు, నేనేం అడిగేయలేదు, మన లేదు, మేము మాకు కావచ్చు మా కావచ్చు మా అనొచ్చు. కాబట్టి వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నా ఇష్టం నత్తిపోయి కంటే మన బాట చేస్తారు, యూఆర్ నాట్ డిసిషన్ ఏదైతే మనం కమిటెడ్ ఉన్నామో తెలంగాణ వచ్చిన తర్వాత అంతే ఎమోషనల్ గా రీబిల్డింగ్ తెలంగాణ
Thank you once again. May I now request Captain Bandagar to have a ఇస్తే ఒప్పించే ప్రయత్నం చేస్తాను ఇట్లా ఇప్పుడు దామోదర నాగనాథ సింహ